మన పురాణాలలో మన కోసం వివరించిన నూములు వ్రతాల గురించి తెలుసుకుందాం. ప్రత్యేకించి శ్రీ మహాలక్ష్మీదేవి గురించి చేసే నూములు వ్రతాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి నూములు వ్రతాలు సిరి సంపదల సిద్ధి కొరకు వాసవి గౌరీ నూము చేయటం ద్వారా మహాధన ప్రాప్తి కలుగుతుంది. మార్గశిర లక్ష్మీవార నూము చేయటం ద్వారా అత్తిళ్ళు పుట్టిళ్ళు మహాధనరాశులతో వెలిసిల్లుతాయి. సంతానం లేనివారు పండు తాంబూలముల నూము చేయటం ద్వారా పుత్ర సంతానం కలుగుతుంది. ఆ సంతానం మహా సంపదలను పొంది తల్లి తండ్రి సోదరులు సోదరిమణులు బంధుమిత్ర హితులందరికీ సుఖ సంతోషాలను కలుగజేస్తారు. మాఘపాదవారం నూము నోచి ఆ కథను భర్తకు సంతానానికి కోడళ్ళకు వినిపించడం ద్వారా అందరికీ అన్ని విషయాల్లో మహావిజయం కలుగుతుంది. వారికి శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యవతి భవ అన్న దీవెన్ను కూడా ఇస్తుంది. అన్నం ముట్టని ఆదివారం నూము చేయటం ద్వారా గృహంలో అందరి వ్యాధులు సమసిపోతాయి. ఈ నూము స్వయంగా సూర్య భగవానుడు తన భక్తురాలికి ఉపదేశించినాడు. శ్రీ మహావిష్ణువు వంటి రూప గుణ శౌర్య ప్రేమ గుణాలు గల భర్త కొరకు కన్యకామణులు విష్ణు కమలాల నూము ఆచరిస్తే సుందరమైన భర్తను పొందుతారు. మహాదరిద్రాన్ని పారద్రోలేందుకు శుక్రవారం నూము నోచుకోవాలి. సకల పిండి వంటలతో శ్రీ మహాలక్ష్మికి నైవేద్యం పెట్టాలి. ఈ నోము చేయటం అంటే ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించటమే. ఏ ఇంట అభాగ్యులకు సేవలు చేస్తారో, భోజనాదులు ఏర్పాటు చేస్తారో, పితృదేవతలకు తగు విధులు చేస్తారో, అసత్యం పలకరో, నిత్య దేవతా పూజలు చేస్తారో, దాన ధర్మాలను చేస్తారో, సాటి వారి పట్ల సమభావంతో ఉంటారో, నిరాడంబరంతో నిత్య సంతోషం కలిగి ఉంటారో, ఆ ఇంట నేను స్థిరంగా ఉంటాను అని ఆ తల్లి వైభవలక్ష్మి స్వయంగా తన వ్రతం చేస్తున్న భక్తురాలికి విన్నవించింది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసిన గృహానికి సర్వ సౌభాగ్యములు కలుగుతాయి. ఆ వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పాడు. వ్రతం అనంతరము వరలక్ష్మీదేవి ప్రసాదం స్వీకరించడం వల్ల సకల కార్యాలు నెరవేరుతాయి, భోగాలు భాగ్యాలు కలుగుతాయి. శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని పట్టిన ఇల్లాలు నిండు నూరేళ్లు భర్త పిల్లాపాపలతో సుఖంగా జీవిస్తుంది. ఈ వ్రత కథను విధానాన్ని శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి చెప్పి చేయించాడు. సోమవారం లక్ష్మీవ్రతం చేయటం వల్ల కీర్తి తెచ్చే సంతానం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.